నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసంత్ ఇన్ ద కిచెన్. నన్ను సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే విలేజ్ స్టైల్ దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముక్కలుగా తరుక్కున్న 1/2 కిలో దొండకాయలను ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. వీటిలోకి 15-20 లోపల పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్ వేసి సిమ్లో లిడ్ బోర్లించి మంచిగా మగ్గనివ్వాలి. మీకు ఏమైనా అర్జెంట్ అయితే హైలో కూడా వేపుకోవచ్చు. నేను లిడ్ బోర్లించి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి వేపుకుంటున్నాను. నేను కోకోనట్ ఆయిల్ వాడాను, అందుకే వైట్ కలర్ నురుగా వస్తుంది. ఇలా మంచిగా వేగాక టమోటా వేయాలి. 2 వేయండి చాలు, ఎక్కువ వేస్తే దొండకాయని డామినేట్ చేస్తుంది, టమోటా పచ్చళ్ళలాగా ఉంటుంది, ఎక్కువ వేయద్దు. మరలా నేను సిమ్లో పెట్టి మగ్గనిస్తున్నాను. మీరు హైలో అయినా వేపుకోవచ్చు. చక్కగా మగ్గింది టమోటా. అలా మగ్గి మొత్తం ఉడికిపోయాయి అనుకున్నాక ఒక 2 స్పూన్స్ ధనియాలు, జీలకర్ర వేయాలి. కొంచెం చింతపండు కూడా వేయాలి. చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అటు ఇటు కలుపుకొని వీటిని రోట్లోకి తీసుకోవాలి. నేను విలేజ్ స్టైల్లో రోట్లో చేస్తున్నానండి, మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు. నాకు రోటి పచ్చడి అంటే రోట్లో చేయటమే ఇష్టం. తగినంత ఉప్పు వేసుకోవాలి, లేకుంటే దంచేటప్పుడు కళ్ళల్లో పడుతుంది. బాగా దంచుకోవాలి. చిన్నులపాయలు, గార్లిక్ దంచి వేసుకోవాలి. ఒక 4 పాయలు వేసుకోండి. చక్కగా మెదిగాక వేరొక బౌల్లో తీసుకోండి. దీనికి తిరమాత అవసరం లేదండి. తక్కువ ఆయిల్తో మగ్గించుకొని ఇట్లా రోటి పచ్చడి చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. మనకు తెలియకుండానే మంచిగా అన్నం తినేయచ్చు. ఘుమఘుమలాడిపోయే సువాసనతో చూడటానికి చాలా అందంగా ఉందండి. ఇప్పుడు నేను అన్నం వడ్డించుకున్నాను. నేను నెయ్యి ఎక్కువ వేసుకుంటానండి, ఎందుకంటే నేను రోటి పచ్చళ్ళు చాలా తక్కువ నూనెతో చేస్తాను కాబట్టి నెయ్యి మంచి కాంబినేషన్. మన రోటి పచ్చడి దొండకాయని వడ్డించుకున్నాను. ఒక్కసారి ఇలా తక్కువ ఆయిల్తో ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి. ఎంత అన్నం తింటామో మనకే తెలియదు. నోరు బాగాలేనప్పుడు ఖచ్చితంగా చేసుకొని తినండి. చాలా చాలా బాగుందండి, నిజం చెప్తున్నాను. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.